హలో వైటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంటి కన్స్ట్రక్షన్ బ్లాగ్స్కి అయితే నాకు మంచి రెస్పాన్స్ వస్తుందండి ఇంకా డీటెయిల్గా కూడా వీడియోస్ పెడుతున్నాను అయితే నేను కిచెన్ బ్లాక్తోనే వచ్చేసాను అనమాట మా కిచెన్లో ఎలక్ట్రిషియన్ పాయింట్స్ ఎలా పెట్టించాను కొన్ని మార్పులు ఎలా చేశాను అనేది మళ్ళీ క్లియర్గా వీడియో చేశాను అనమాట ఈరోజు ఈ రోజు అయితే ఎలక్ట్రిషియన్ వర్క్ అయితే స్టార్ట్ అయిందండి సో కిచెన్లో కూడా కొన్ని కనెక్షన్స్ అనేవి ఇచ్చారు అవి ఎలా పెట్టారు అనేది క్లియర్గా ఇంతకు ఇంతకుముందు కొన్ని కనెక్షన్స్ అయితే లేవు నాకు కట్టిన తర్వాత ఎలక్ట్రిషియన్ వర్క్ జరిగిన తర్వాత ఐడియాస్ వచ్చాయన్నమాట మళ్ళీ పెట్టించాను మనం ఏదైనా సరే కన్స్ట్రక్షన్ టైంలోనే అంటే మనకు కంప్లీట్ కాకముందే మనం ప్లెగ్ పాయింట్స్ ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా యాడ్ చేయాలన్నా యాడ్ చేయించుకుంటే మంచిదనమాట అలానే నేను కూడా కొన్ని పాయింట్స్ అయితే యాడ్ చేయడం జరిగింది సో ఇక్కడ నాకు మెయిన్గా డిష్ వాషర్కి వాటర్ ప్యూరిఫైర్కి రెండిటికి కూడా నేను ప్లెగ్ పాయింట్స్ అయితే ఇప్పించడం జరిగింది ఫస్ట్లో నేను డిష్ వాషర్ లాస్ట్కి పెడదాం అనుకున్నాను కదండి అది చేంజ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఏదైతే షింక్ పార్ట్ ఉందో దాని కింద డిష్ వాషర్ అయితే పెడదాం అనుకుంటున్నాను సో కొంచెం చేంజ్ అయితే చేసామన్నమాట ఈ వంట బండ కూడా కంప్లీట్గా రిమూవ్ చేసేసి కొత్తది వేపిస్తాము అది చాలా చిన్నది వేశారు అండ్ డిష్ వాషర్ ప్లేస్ కూడా చేంజ్ అయింది కాబట్టి ఈ రెండు పాయింట్స్ మేము చూసుకొని మళ్ళీ పెద్ద బండ వేస్తున్నాం అన్నమాట ఇక్కడ అయితే మెయిన్ పెద్ద కనెక్షన్ అయితే అయిపోయిందండి మనకు ఏవైతే చిన్న పాయింట్స్ ఉంటాయో అవన్నీ కూడా కొన్ని ఇక్కడికి వస్తాయి అనమాట కొన్ని డిష్ వాషర్ ప్లెక్ కానివ్వండి వాటర్ ప్యూరిఫైర్ది కానివ్వండి అక్కడ కనెక్షన్స్ ఇచ్చుకోవచ్చు సో వైరింగ్ అయితే జరిగిందనమాట ఈ కింద చూసినట్టయితే మనకు షింక్ కిందనే వాటర్ ప్యూరిఫైర్ అనేది కనెక్ట్ చేయొచ్చు అనమాట కొత్తగా ఆప్షన్ వచ్చింది మేం తీసుకున్న షింక్లో కూడా ఆప్షన్ ఉందన్నమాట సో మేము ఇక్కడ పెడదామని డిసైడ్ అయ్యాము ఆరోహి సో దానికి సంబంధించింది ఒక ప్లెగ్ పాయింట్ అయితే ఖచ్చితంగా కావాలి ఈ ప్లెగ్ పాయింట్ నేను డిష్ వాషర్ కానీ ఇప్పించాను బట్ నాకు ఇలా యూజ్ అయింది సో ఇది కరెంట్ కనెక్షన్ ఉంది వాటర్ పైప్ కనెక్షన్ కూడా ఉంది డిష్ వాషర్కి సంబంధించింది నేను డిష్ వాషర్ ముందుగా పెట్టుకోవాలనుకుంటే కన్స్ట్రక్షన్ టైంలోనే ఆలోచించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని వీడియో ఆల్రెడీ చేశానండి ఎవరైనా చూడనట్టయితే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఛానల్ ఓపెన్ చేసినట్టయితే కూడా మీకు ఇంకా చాలా ఆలోచనలు వస్తాయి ఇంకా ఏదైనా కన్స్ట్రక్షన్ మీకు యూస్ఫుల్గా ఉంటాయి అనమాట సో అలానే డిష్ వాషర్కి ఇంకో ప్లెగ్ పాయింట్ కావాలి కాబట్టి నేను ఇక్కడ ఇప్పించానమాట డిష్ వాషర్ తీసుకుంటున్నాను అండ్ నేను మా ఇంట్లో ఫోర్ ఇయర్స్ నుండి పెద్ద డిష్ వాషర్ యూజ్ చేస్తున్నాను ఎల్జీది అది కొంచెం ప్రాబ్లంలో ఉందన్నమాట సో అది కాకుండా కొంచెం చిన్న డిష్ వాషర్స్ కూడా ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి హైట్ తక్కువే సో అది ఫిట్ చేయించుకుందాం అనుకుంటున్నాను ఈ ప్లేస్లో పెట్టాను కాబట్టి దానికి కూడా మనకి ఇక్కడ ప్లెగ్ పాయింట్ అవసరము అది కూడా పెట్టాను అనమాట వాటర్ కనెక్షన్ అయితే పక్క దాంట్లో ఇప్పించేశాను సో అది మొత్తం ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా మళ్ళీ మీకు వీడియో పెడతాను ఈ పైన ఎందుకు ఇప్పించానంటే ఆన్ ఆఫ్ బటన్ మనం రోజు ఆన్ ఆఫ్ చేసుకోలేము కాబట్టి మనకు అందుబాటులో ఉంటుందని పైన ఒకటి ఇప్పించాను అండ్ వంట బండ మీద మనకి ఇంకో యూస్ఫుల్గా కూడా ఉంటుంది సిక్స్ ఎమ్ మీద అనమాట ఎందుకంటే మనం రైస్ కుక్కర్ పెట్టినా లేకపోతే ఇండక్షన్ కుక్ టాప్ పెట్టినా స్టవ్ పక్కన పెట్టుకుంటే ఏదైనా ఎక్కువ వంట చేసేటప్పుడు అలా బాగుంటుందన్నమాట అందుకని ఇక్కడ ఒక ప్లగ్ పాయింట్ ఇప్పించుకున్నాను సో మీరు కూడా అది ఆలోచించండి స్టవ్ పక్కన ఒకవేళ ఫ్యూచర్లో కరెంట్ స్టవే తీసుకోవాలన్నా కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుందన్నమాట సో మనము ఎల్ షేప్ ప్లాట్ఫామ్ మీద అన్నీ పెట్టేసుకున్నా కూడా అక్కడ ప్లేస్ తక్కువ అయిపోతుంది పైన ఇప్పుడు రైస్ కుక్కర్ పెట్టామనుకోండి ఆవిరికి కబోర్డ్స్ వర్క్ అంతా కూడా పాడైపోతుంది ఫస్ట్ కొన్ని డేస్ అయితే కాదు కానీ కంటిన్యూగా రైస్ కుక్కర్లో నుండి ఆవిరొచ్చి మనకి ఇక్కడ చేయించుకునే ఇంటీరియర్ అంతా కూడా పాడైపోతుంది సో అది కూడా ఆలోచించి నేను ఇటు పక్క స్టవ్ పక్క ఒక ప్లెగ్ పాయింట్ అయితే పెట్టియడం జరిగిందనమాట అలానే ఇంకోటి ఎల్ షేప్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా సౌత్ సైడ్ అక్కడ కూడా రెండు ఇప్పించుకున్నాను గ్రైండర్ మిక్సీ ఒకటేసారి యూజ్ చేసినా కూడా మనకు సరిపోయేటట్టు ఒకసారి అయితే మనం యూజ్ చేయంలేండి సో ఒకటి ఎక్స్ట్రా ఉంటే బాగుంటుంది అని అలా రెండు పెట్టేయడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మైక్రోవేన్ కోసం కూడా నేను లాస్ట్ వీడియోలో చేంజ్ చేస్తానని చెప్పాను కదండి ఆల్రెడీ చేంజ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ ఈ ప్లేస్లో ఉండేది కొంచెం ముందుకు మూవ్ చేశారు అలానే ఇక్కడ టూ ప్లెగ్ పాయింట్స్ కూడా మూవ్ చేసి కరెక్ట్ పొజిషన్లో పెట్టారనమాట ఈ ప్లేస్లో షెల్ఫ్లు వస్తాయి షెల్ఫ్లో ఆఫ్ అయిపోయిందండి నేను కంప్లీట్ అయిన తర్వాత ఇంకో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను సో షెల్ఫులు కట్టకముందే మనం ప్లెగ్ పాయింట్స్ ఇప్పించుకుంటే లోపట మళ్ళీ కట్ చేసి మళ్ళీ పెట్టనవసరం ఉండదు సో మైక్రోవెన్కి ఎవరన్నా ఇలా షెల్ఫుల్లో కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే ముందే ప్లెగ్ పాయింట్స్ ఇప్పించుకోండి తర్వాత అయితే మళ్ళీ స్పెషల్గా కటింగ్ చేయించి ఆ ప్లేస్ని మళ్ళీ ప్లాస్టింగ్ చేస్తే మళ్ళీ పెయింటింగ్ చేయించాల్సి ఉంటుంది ఇంత కథ ఉంటుందనమాట సో ఆ పరిస్థితి రాకుండా మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో దానికి తగ్గ ప్లేస్ అనేది ముందే నిర్ణయించుకుంటే మంచిది సో నేను అలానే ప్లాన్ చేసుకొని కొన్ని ప్లెగ్ పాయింట్స్ అయితే యాడ్ చేశానండి ఇక్కడ మైక్రోవెన్వి కానివ్వండి అలానే డిష్ వాషర్ దగ్గర కానివ్వండి కొన్ని ప్లగ్ పాయింట్స్ అయితే యాడ్ చేశాను ముందే అయితే ఈ ఎల్షే ప్లాట్ఫామ్ పైన రెండు పెట్టించాను చెమ్నీకి ఒకటి వాటర్ ప్యూరిఫయర్కి ఒకటి డిష్ వాషర్కి ఒకటి పెట్టించాను అవి కాకుండా కొన్ని ఇక్కడైతే యాడ్ చేయడం జరిగింది సో ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట మనం కన్స్ట్రక్షన్ టైంలో ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల ఇవన్నీ ప్లాస్టింగ్లో లోపల వెళ్ళిపోయి నెక్స్ట్ టైల్స్ వర్క్ వచ్చినా మనకు నీట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది సో నేను అన్ని వీడియోలో చెప్పే విధంగానే కిచెన్లో ఎక్కువ ప్లెగ్ పాయింట్స్ ఉంటేనే మనకు మంచిది ఎందుకంటే కొంచెం ఏవైనా ఎలక్ట్రిక్ సామాన్లు తీసుకున్నా అక్కడొకటి 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 పెట్టచ్చు కొత్తగా ఎన్నో వస్తున్నాయి మనం కొనుక్కున్న తర్వాత అయ్యో ఈ ప్లగ్ పాయింట్ లేదే ఇక్కడ పెట్టడం వీలు కాదే అనుకునే కన్నా ముందే ఆలోచించి మనకి ఎక్కడెక్కడ వీల్ అవుతుందో ఇలా ఆలోచించుకొని ప్లెగ్ పాయింట్స్ పెట్టించుకున్నట్టయితే ఫ్యూచర్లో ఏదన్నా కొన్నా కూడా ఇబ్బంది కాకుండా ఉంటుందన్నమాట సో మా ఇంట్లో ఉన్న వస్తువులకి నేను ఎక్కడెక్కడ అరేంజ్ చేసుకోగలను అనేది ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా ఇలా ప్లెగ్ పాయింట్స్ అయితే పెట్టించుకున్నాను ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి సో నేను షెల్ఫుల్ వీడియో అయిపోయాక నాకు వచ్చిన కామెంట్స్ అన్నిటినీ కలిపి ఒక వీడియో అయితే చేస్తానండి ఆల్రెడీ కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇచ్చాను ఇంకా ఆ కామెంట్స్ కొత్త వాళ్ళకు కూడా ఆ డౌట్స్ ఉన్నట్టయితే క్లియర్ అవుతాయని నాకు ఈ ఐడియా వచ్చిందనమాట సో కామెంట్స్ అన్నీ కూడా మళ్ళీ రిప్లై ఇస్తూ చూపిస్తూ క్లియర్గా నేను షెల్ఫ్లు కంప్లీట్ అయిపోయాక వీడియో చేస్తాను అనమాట ఏ డౌట్స్ ఉన్నాయో అన్నీ కూడా క్లియర్ అయిపోతే ఎవరన్నా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట మేము కొంచెం కన్స్ట్రక్షన్ చేసే టైంలో ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాం ఇది ఇక్కడ కట్టద్దు అది అక్కడ కట్టద్దు మళ్ళీ కట్టిన తర్వాత మాకు నచ్చకపోవడం అలా ఉంటుంది అలా కాకుండా ముందే మీరు జాగ్రత్త తీసుకోవచ్చు అందుకనే ఇలా డీటెయిల్గా ప్రతి ఒక్కటి కూడా నేను వీడియో చేస్తున్నాను అనమాట మీకు వీడియోలు ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో అడగండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ నెక్స్ట్ అయితే కిచెన్ షెల్ఫుల్ కంప్లీట్ అయిపోతాయండి అదంతా కూడా ఫుల్ వీడియో మీకు పెడతాను అనమాట అండ్ ప్లాస్టింగ్ జరిగేటప్పుడు కిచెన్ షింక్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మీకు వీడియోల రూపంలో పెడతాను మిస్ కాకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గణ సిమ్మల్ని ఆల్ చేయండి థ్యాంక్ యూ